వెల్కమ్ బ్యాక్ టు శ్రీనికా ఫుడ్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మా డార్లింగ్ ఏం చేస్తుంది ఇప్పుడు? ఏం చేయమంటారు అశ్విని, మీరు చెప్పండి. స్వీట్ తింటా. స్వీట్ తింటా కదా. స్వీట్ లో ఏది ఈజీ? హల్వా. హల్వాలో కూడా అందరు మామూలు ఈ హల్వా ఆ హల్వా అంటారు. నేను ఏ హల్వా చేయాలి? నీరు హల్వా. గ్రీన్ నీరు మీరు చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. నీరు మీరు. నీరు కూడా ఉంది, మీరు కూడా ఉంది, గ్రీన్ కూడా ఉంది. అయితే నాకు అర్థమైంది, కుకుంబర్ అనుకుంటా కదా. దిస్ బీరకాయ. బీరకాయ హల్వా. బీరకాయ హల్వా అంటారు నాయనా, కానీ బాగుంటది యాక్చువల్లీ. చాలా బాగుంటది. ఇది యాక్చువల్లీ నా డిష్ కాదు, నేను నేర్చుకున్నా. కానీ బాగుంది, బీరకాయ చాలా మంచిది, ఆరోగ్యం చాలా మంచిది. అండ్ బీరకాయ ఫేవరెట్ నాది. అవునా? అందరు కూరగాయలు అవి ఇవి చేస్తారు. బీరకాయ 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 ఫేమస్ అంట. ఫేమస్ అంట ఇంకా ఇష్టం అంట. ఏంటి చేసుకుందామా? చాలా కాదు, ఇంగ్రీడియంట్స్ చెప్పాలి ఫస్ట్. ఓకే, తురిమిన బీరకాయ, బాంబే రవ, షుగర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలైచి. సూపర్ పాపా, సూపర్. చాలు, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. అశ్విని చంపేస్తావా నన్ను? ఏం జరుగుతోంది ఇక్కడ? రాదు, న్యూస్ ఛానల్స్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చినట్టు అడుగుతుంది. చూడండి అశ్విని, నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఒళ్ళు వస్తుంది, ఒళ్ళు వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ వస్తుంది. ఆపండి. ఏ వస్తుంది? ఆగండి. డ్రై ఫ్రూట్స్ వేసేసాం. ఇప్పుడు మీరు, నేను అన్నా కూడా ఇన్నది నా మాట అయినది. ఆమె ఏం వెయ్యాలి అదే వేస్తా. తెలుగు రాదబ్బా, ముందే నేను నేర్పిస్తాను. నీల పొరి గాజులో నిలుచుంటే నిరుమేని నిరుమేని. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఏమన్నా బాయ్స్ అసలు కాదు, బోనాల జాతర లో పోతరాజు కొట్టుకుంటే కవ్వు అంటాడు. ఫుల్ ఇరగదీస్తా. యాక్చువల్ అశ్విని కొంచెం గొంతు నాది డౌన్ అయింది, లేకపోతే ఫుల్ ఇరగదీస్తా. నా ప్రోట్ ఇన్ఫెక్షన్ అయినా కూడా మాట్లాడుతున్నా చూడు, మన ఇద్దరం కిరాక్ అసలు. ఇదే పని వేసుకోవడమే. చెమ్మ చెక్క చరడేసి మగ్గ అడిపోయి తర్వాత అది అడిగిలా మీకు అది స్టాప్. ఓకే, సో ఇది అయిపోయింది ఎందుకంటే దీంతో వస్తుంది ఫాస్ట్గా. కాదు, మీ చెమచక్క అక్కడ వరకు వచ్చి కదా. మీరు బతుకమ్మ ఆడతారా? ఫుల్ బతుకమ్మ బతుకమ్మ అయ్యారో హండి మీద అడిగే ఉబాలు. ఏంది పాట? యాక్చువల్లీ హండి మీద అడిగే ఉయ్యాలంటే కొడతారు నిన్ను నన్ను పట్టుకొని. సింగే సాంగ్, డింగే డాంగ్, క్యారమ్ బోర్డ్, బ్యారమ్ బోర్డ్, ఆ మిన కట్ట మిన సింగే సాంగ్, డింగే డాంగ్, క్యారమ్ బోర్డ్, బ్యారమ్ బోర్డ్, నెక్స్ట్ ఓపి స్టాప్. అయిపోయింది, ఈమెతోనే స్టాప్ అని చెప్పిస్తున్నా. ఓకే పా. ఓకే అశ్విని, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది బీరకాయ తురుముకుందాం. ఓకే, ఇది వేసుకుందాం. అరే క్యాని షేపు షేపు, వావ్ చార్మినార్ సైడ్ అంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు అక్కడ ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది తెలుసా అశ్విని, కద్దూకా హల్వా, ఇంకా కుర్బానికా మిఠా. చార్మినార్ అనగానే నువ్వు అక్కడే పుట్టి పెరిగావు కదా, నీకు చార్మినార్ అనగానే గుర్తొచ్చే రెండు విషయాలు చెప్పు. చెప్పాలా? అక్కడ బంగనక భర్త అని బాగా చేస్తాం అంటే మన బంగై పులుసు పచ్చడి, అదొకటి. ఇంకా బిర్యానీ బా, మన హైదరాబాద్ బిర్యానీ లాగా కరెక్టే. అందులో కూడా రకరకాలు తెలుసా, దమ్ బిర్యానీ, ఆ పచ్చి బిర్యానీ, ఇట్లాంటి డిఫరెంట్ ఉంటాయి. ఈ రోజు బిర్యానీ దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ అయితే మన గమ్గమ అయిపోతుంది. పచ్చి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది తెలుసా, ఎంత బాగా చేస్తారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీ. మీరు చేస్తారా మరి? నేను చేస్తా. ఇంకా వీళ్ళు ముస్లింస్ రంజాన్ టైమ్ లో ఉంటాయి కదా, ఇప్పుడు హలీమ్స్ వచ్చాయి, అది కూడా ఫెంటాస్టిక్. లేడీస్ స్పెషల్ తినాలండి. ఇదేంటో తెలుసా, మన ఇద్దరం ఇన్స్టెంట్ గా బాగుతుంటాము,
కానీ మన ఇద్దరిని కొంచెం ఫాస్ట్ గా వాగుతూ ఉండాలి, టైం కావాలి కాబట్టి మన టైం ని సేవ్ చేస్తుంది శ్రీనిక ఫుడ్స్ వల్ల ఇన్స్టెంట్ రెసిపీ. మటన్ చికెన్ చిల్లీ ఫ్రై ఎప్పుడు వస్తాం మా ఇంటికి వచ్చి. ఇంకోటి తెలుసా, హలీం వెజ్ లో కూడా ఉంది చాలా. హలీం వెజ్ మన షెఫ్ కూడా చేశారు ఒకసారి, ప్రతీక్ చేశారు. మిస్ చేశాను కదా. అరే ఏం కాదు, మళ్ళీ యూట్యూబ్ లో చూసేసుకోవచ్చు. ఓకే, సో ఈ గిఫ్ట్ హ్యాంపర్ మీకు శ్రీనిక వాళ్ళు అందిస్తారు. థాంక్ యూ అమ్మయ్యా. మొదటి గెస్ట్ నేను గిఫ్ట్ ఇవ్వడానికి ఇంత కష్టపడింది. చాలా చెప్తాడు, ఇలా ఇచ్చి టింగ్ టింగ్ చేసుకుందాం. దా టింగ్ టింగ్ కరేంగ దోను చాలు కుష్ బి నేంద్ర వాసన టింగ్ టింగ్ కరో. దంచవే మనత్త కూతురా ఎర్కనా పాట. ఆ సరే, నాకు మ్యూజిక్ పెట్టే డాన్స్ ఇర్గది. ఏం డాన్స్? కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మల్లబెట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మల్లబెట్టి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, చిన్న పులి. ఏ పులి చూడాలనుకో, ఫోటో తీసుకోవాలనుకో, వంట చేయాలని మాత్రం అనుకోకు, మాడిపోతావు. పిచ్చికి పరా కష్టం, ఒక పిచ్చికి ఇంకో పిచ్చి తోడకి ఇలాగే ఉంటుంది. ఇది ఇలా చేయకపోతే దీంట్లో వేసేస్తే మంచిది. ఓకే దాలే ఖాళీ బా. వంట చేయడం ఇంత సులువని ఎవరికైనా అనిపిస్తుందా? మేము చేస్తున్నాం చూడండి. ఇది కొంచెం బాగా, ఇది వంట కాదే, మాకు చెవుల్లో చిరాగ్గా ఉందని ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. మన ఇద్దరం కరెక్ట్ సూట్ అయినాం కదా, వంట చేస్తున్నాం. మనం చేస్తున్నాం కదా, చాట్ ఎప్పుడు చేసాం, ఇది ఎప్పుడు చేస్తున్నాం. ఏ బాంబే రావా, మర్చిపోయింది అబ్బో అక్క. కాదు ఫస్ట్ ఫ్రై అవ్వాలి కదా. యా ఏసి జరటైరో జరటైరో జరటైరో. చూసారా, ఇది మనం తురుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు దీని తర్వాత కొంచెం లైట్ బ్రౌన్, ఎందుకంటే పచ్చి వాసన స్మెల్ పోతుంది అనమాట. తగినంత దీంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు, సపరేట్ ఫ్రై చేసే అవసరం లేదు అశ్విని. ఓకే చాలు, ఎక్కువద్దు, కొంచెం నా వరకు చేస్తే చాలు. నీ వరకు, నీకు ఎందుకు బంగారం? ఏ అదే నేను తింటాను. బాగా చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు కాదు అదృష్టవంతుడు, ఈమె చేసే వంటలతో పాటు ఈమె వాగుడు ఎలా భరిస్తున్నాడో తెలీదు. అందరు ఏంట్రా ఈ డైలాగ్ కొడతా, భరించుడు ఏంటి కదా. నేను చెప్తా చూడు, నన్ను చాలా మంది అంటారు నేను చేసుకోవాలంటే వాడు ఎంతో కర్మగాలు ఉండాలి, నీ బాబుడు భరించాలని. ఇగో లైవ్ ఎగ్జాంపుల్, ఈమెనే భరిస్తున్నారు, నేనెంత అట్లా అటు పండు. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకుంటాం, ఇది కూడా తొందరగా అయిపోతుంది అశ్విని. సపోజ్ ఎవరన్నా సడన్ వచ్చారు, హల్వా మామూలు చేస్తే ఇట్లాంటి కూరగాయలు ఏదన్నా చేసేస్తే చేస్తే ఏముంటది. అవునా? కానీ కద్దుక మస్తుంది యాక్చువల్లీ. తినవు అశ్విని, ఇది కదుక కీర్తాగా. ఏ చార్మినార్ మెట్లు ఎక్కావా? ఎందుకు ఎక్కాలే, మస్తు ఎక్కినా. అదే అంటున్నా, ఎక్కి ఎక్కి నేను మెట్లు ఎక్కానని చెప్పేసి షేక్ అయిపోయి మెట్లని బ్రేక్ అయిపోతాం. దిగాలంటేనే బోరు అయిపోతాం, ఎక్కడంలో అంత ఉంటుంది ఎనర్జీ అంత పోతుంది. పంచదార, పంచదార వేసేది మళ్ళీ పాకం వచ్చేస్తుంది మంచి. కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం లిక్విడ్ వచ్చేస్తుంది మనకి. ఓకే వాటర్ కూడా కావాలి మనకి. అవి వాటర్ ఉన్నాయి చూడండి అక్కడ. నీరుని ఫస్ట్ నేర్చుకున్న వంట ఏది అంటే, ఫస్ట్ నువ్వు గరిట బట్టి చెప్పాలా? పప్పు, సీరియస్లీ పప్ప. అమ్మ పప్పు అమ్మ దగ్గర, అమ్మ దగ్గర అట్ ద ఏజ్ ఆఫ్ 12. ఇట్లనా? చిన్నప్పటి నుంచి మా దాంట్లో ఇంకోటి ఏంటంటే అశ్విని, మా ఫ్యామిలీలో వంటలు ఫస్ట్. ఎంత నువ్వు చదువు చదువుకు, చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేస్తారు, ఫస్ట్ మీరు వంటలు నేర్చుకోవాలి. ఓకే. కానీ మా మమ్మీ కూడా, షీజ్ ఆల్సో మా పేరెంట్స్ జాబ్ హోల్డర్, గవర్నమెంట్ ఎంప్లాయీ. మై ఫాదర్ ఈజ్ ఎ బ్యాంక్ అండ్ మై మదర్ షీజ్ హెచ్ఎల్ ఎంప్లాయీ. వాళ్ళు పాపం ఎంత బాగా అంటే, అరే మా పాపకి ఎందుకు ఇప్పుడు నుంచి వంటలు, నాకు ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకోవాలని. అయితే ద ఏజ్ ఆఫ్ 12 అనుకుంటా, మమ్మీ 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 ముద్దపప్పు నేర్పి, ముద్దపప్పు నేర్పి అది ఫస్ట్ వంటకం నా లైఫ్. ముద్దపప్పు, ముద్దపప్పు. ఇంకోటి మ్యారేజ్ తర్వాత ఫస్ట్ డే అంటారు కదా స్వీట్ చేయమని, ఎప్పుడేం చేశారు? బీరకాయ కాదు, హల్వా చేసా. ఉట్టి హల్వా, ఉట్టి హల్వా చేసా. అది చాలా నచ్చింది, నేర్చుకొని మరీ చేసా. అప్పటి వరకు నాకు వంట కూడా రాదు. కానీ పెళ్లి కదా చేయడం గుడ్ కదా చాలా. కానీ మీరు వేరే అంటే, మీరు రాజ్పూత్ వేరేలా ఉంటది, మీ హస్బెండ్ తెలుగు, వాళ్ళది వేరేగా ఉంటది. అట్లాంటివి ఏం లేదు, అన్ని సినిమాల్లో గొడవలు అవేనా అయ్యాయా పెళ్లికి? అయితే కదా అవి న్యాచురల్, అవి మనం తీరిగా కూర్చొని చెప్పుకుందాం. హల్వా పాడైతుంది. సో ఏదైతేనే, కానీ మా ఇన్లాస్ వాళ్ళు చాలా సాఫ్ట్ సాఫ్ట్ నేచర్. మేమేమంటే కత్తులు తల్వారు అవే తీస్తాం, వాళ్ళు తీయరు. వెరీ సాఫ్ట్ పీపుల్. మన మామయ్య గారు మండల్ ప్రెసిడెంట్ అండ్ లెక్చరర్, ఈయనకి ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ బిజినెస్ అందరు బిజినెస్ ఫీల్డ్. కానీ వెరీ సాఫ్ట్ పీపుల్. మేమే పక్క 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 పక్క. ఆంటీ మీ కూతురికి ఏమొచ్చింది ఆంటీ, నా షోకి రాగానని నిజం మాట్లాడేస్తుంది. అట్లనే ఉండాలి మనం, ఎంత టాకటివ్ ఉంటే అంత మంచిది. చూసారా మన కడుపులో ఏమి ఉండదు అశ్విని. చూసారా కడుపులో నాకు బొబ్బు ఉంది, ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ బొబ్బ ఆర్డర్.
ఇది మన డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, ఇది వేసుకుందాం. ఓకేనా? అశ్విని కా హల్వా అబ్బా, ఇప్పుడు దాకా నా పేరుతో ఎవరు రెసిపీ చేయలేదు. అశ్విని కా హల్వా ఎట్లుంది? అశ్విని కా బాగుంది. ఏదో ఒక రోజు నేను కూడా నా క్రియేటివిటీ ఉపయోగించి ఎందుకు అశ్విని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, నీరు వంటకాలు చేసి అన్ని ఫటాఫట్ చేసేస్తుంది. అది మళ్ళీ కొట్టుకున్నాం అంతే, మన పనే అదే. అంతే అయిపోయింది, ఏం చేస్తాం అయిపోయింది కదా, కొంచెం నెయ్యి వేయంగానే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. స్పెషలీ హల్వాలకి నెయ్యి బాగా ప్రాణం అండి. ఇంకోటి షుగర్ కూడా తగినంత, ఎవరికి ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఓకే. అండ్ మనం హల్వాలు చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ పాన్స్ లో అయితే బాగా వస్తుంది, చాలా బాగా చూడండి, తెలిసిపోతుంది. ఓకే, ఆఫ్ చేసుకున్నాం, అయిపోయింది మన హల్వా డన్. చాలు, డిష్ అవుట్. చూసారా బాగా పువ్వులాగా వచ్చేస్తుంది. నువ్వు తీస్తూ ఉండు బాబా, నీ గురించి పట్టుంది నా దగ్గర. అశ్విని, డిష్ అవుట్, మన హల్వా ఇస్ రెడీ. ఎస్, నేనే తీసేసుకుంటాను, నాకు ఇచ్చేదాకా వెయిట్ చేయ. బీరకాయ హల్వా నా పేరు పెట్టింది అశ్విని హల్వా అని నేను కూడా కృషి చెప్పా, కానీ నేను కూడా ఏదో ఒక రోజు మంచి వంట కనబెట్టి మా షోలో మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోపోయినా నేను చేస్తా, నా పేరు పెట్టుకొని నేనే వంట చేస్తా. మా నాయుడు గారు రెసిపీ చేశారు కదా, అలాగే నేను చేస్తాను. సో మరి జోక్స్ అపార్ట్, బట్ దిస్ ఈజ్ అమేజింగ్ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది బీరకాయ హల్వా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి బీరకాయ హల్వా ఎలా చేసుకోవాలి, చిన్న రీక్యాప్. బీరకాయ హల్వా కావలసిన పదార్థాలు: బీరకాయ తురుము, బొంబాయి రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకులు. తయారు చేసే విధానం: పాన్ లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బీరకాయ తురుము వేసి బాగా వేపాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న యాలకులు ఇందులో వేసి కలపాలి. ఇందులో అరకప్పు బొంబాయి రవ్వ, కాస్త నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినంత చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి దగ్గరకొచ్చేదాకా మగ్గనివ్వాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్, కాస్త నెయ్యి వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకుంటే బీరకాయ హల్వా రెడీ. వచ్చేసారు కదా, బీరకాయ హల్వా ఎలా చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు అశ్యు పాప ది గ్రేట్ ట్రై చేస్తుంది, ఎందుకంటే నీరు చేసింది కాబట్టి ఇట్లా కళ్ళు ముసుకుంది. నేను అంత నమ్మకం నాకు ఆమె మీద, ఆమె వంట మీద. సూపర్ నీరు, బాగుందా? అసలు బీరకాయ తెలియడం లేదు ఇక్కడ, పక్క బీరకాయ చాలా నీరు పడుతుంది. ఎస్పెషల్లీ డెలివరీ లేడీస్ కి అంటే వాటర్ కావాలి ఒంట్లో అంటారు, బీరకాయ ఎక్కువగా పెడుతుంటే పాలు వస్తాయని చెప్పి. సో అలాంటప్పుడు వాళ్ళు రోజు బీరకాయ కూర తిని విసుకొచ్చినప్పుడు బీరకాయ హల్వా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో బీరకాయ అయితే ఏదో ఒక రకంగా ఇంటేక్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు నువ్వు చేసేవి పటపటా ఉంటాయి, మాట్లాడే ఉంటాయి, కానీ అంత హెల్దీ కూడా ఉంటాయి. దట్స్ వై ఐ లైక్ యువర్ రెసిపీ, ఐ లైక్ నీరు. అందుకే నీరు కోసం నేను ఇస్తున్నాం ఒక చిన్న గిఫ్ట్. అదేంటంటే మన శ్రీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ వాళ్ళ తరఫు నుంచి కుక్కట్పల్లిలో ఉంది క్లినిక్, 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్. అండ్ డెంటల్ కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా ఫ్రీగా చేయించుకోవచ్చు 1000 రూపీస్ వరకు. అలాగే దాంతో పాటు ఈ పట్టు కూడా. ఫేవరెట్ కలర్ అశ్విని, అవునా? మా పాప పింకీ, నేను కూడా పింకీయే. అవునా? మేము తాలి, మేము తాలి, తాలి అంటే ఈ తాలి కదండి, తాలి కానీ పింక్ పింక్. సో నీరు ఎలా ఉంది మా షో, ఫైనల్ గా చెప్పు. ఎట్లా అంటే నేను ఒకటి చెప్పాలి, అశ్విని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎక్స్ప్రెస్, అది నా అదృష్టం. తాలి, మళ్ళీ తాలి, ఫస్ట్ యానివర్సరీ చేసాం, నా అదృష్టం. తాలి, ఇప్పుడు వంటలు చేసి చూపిస్తున్నా. తాలి, నెక్స్ట్ టైం కీచ్ కట్. అది ఆ మిఠా పోతోగా కీచ్ కట్కి విలువాలి. అంటే ఎక్స్ప్రెస్ ఎప్పుడు నాకు ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ చేయలేము మాటల్లో. అది ఇక చెప్పక, అసలు చాలా చెప్పేసింది ఎక్స్ప్రెస్ గురించి, చెప్తూ చెప్తూ ఎక్స్ప్రెస్ లాగా వెలిగిపోతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ నీరు, దట్ వాజ్ ఆల్వేస్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ. సో చూసారు కదా, మన నీరు ఆపితే ఆగదు, ఈ సముద్రం నేను ఆపేసి వస్తాను. మీరు తీసుకోండి ఒక చిన్న బ్రేక్. మీరు పుట్టినప్పుడు ఏమైనా వరదలు వానలు వచ్చాయండి, వింత ఏదైనా జరిగిందా? వింత ఏం జరగలేదు కానీ మంచి జరిగిందండి.
మంచి జరిగింది. నిజం చెప్పండి సార్, మీరు పుట్టడం ఒక వింత, అది మా అందరికీ తెలుసు. సో అల్లం, వెల్లుల్లిపాయ, క్యారెట్, తర్వాత బీన్స్, చిన్న చిన్న కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలు, అండ్ ఉడకబెట్టుకున్న కార్న్. ఇది నార్మల్ టిన్డ్ కార్న్. టిన్డ్ కార్న్ అంటే మన టిన్స్ లో దొరికే కార్న్ ఆల్రెడీ. సార్ దీని ఇలా తిప్పుతూ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి సార్ నాకు. అంటే ఇలాగా ఆకర్ష ఆకర్ష అలాగా. సో నేను మీరు అది తిప్పుతుంటే అలా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నాకు, చూస్తూ ఉన్నాను దాన్ని. అంటే చూసారా వంట మనని ఎంత అట్రాక్ట్ చేస్తుంది, మన మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వంటది అనేది చాలా ఇంపార్టెంట్.